క్రీస్తు యేసు ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరలా తిరిగి ఈ సమయంలో ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా దేవుని మాటలను మనము వినటానికి, అలాగనే దేవుని మాటలు నేను అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకును మనకును ఆయన పరిశుద్ధ కృపను ఆయన పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రభు మనకి అనుగ్రహించున్నారు. ప్రియరా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ యొక్క అనుదిన ప్రార్థనలలో మా గురించి, మా పరిచర్య గురించి మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన గొప్ప కార్యాలను జరిగించుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రియరా, మరొకసారి మీ అందరికీ కూడా మీ ప్రార్థనలో మళ్ళీ మీరు చేస్తున్నందు మీదట మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అనుదిన ప్రార్థనలలో, మీ కుటుంబ వ్యక్తిగత ప్రార్థనల్లో మరొకసారి మరి మా యొక్క పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినబందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడే నిమిత్తమై ఆయన కృప కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవ, కృప కలిగిన నాయన, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి మీ మాటలు మేము వినడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి, మమ్మల్ అందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపండి. పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధాత్మ చేత మీరు మమ్మల్ని అభిషేకించి మీరు కనికరించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలు మీరు మాకు దయచేయండి. మీ స్వరాన్ని మీరు మాకు వినిపించండి. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామం ఈ యొక్క పరలోకపు మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజున ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడినటువంటి మాట విడువని దేవుడు. ఈ అంశాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, విడువని దేవుడు అనేటువంటి మాట ద్వారా ప్రభు అయిన దేవుడు మరి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దీనికి అనుకూలమైన వాక్యాన్ని మరి కీర్తన గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 94వ కీర్తన 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లారా, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. మరొకసారి చదువుతున్నాను పిల్లారా, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరినీ ప్రేమించి ఈ మాటను మనకు ఆయన అనుగ్రహించినారు గనుక మనందరం ఆ పరిశుద్ధ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ మాట ఎందుకు మనతో మాట్లాడుతూ ఉన్నారు? విడువని దేవుడు అనేటువంటి మాటను గురించి ప్రభు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, పిల్లరా, మన యొక్క అనుదిన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేకమైనటువంటి విషయాలను బట్టి మనందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ వాటి ద్వారా దేవుని యొద్ద నుంచి సమాధానాన్ని పొందుకోలేనప్పుడు మనలో వచ్చేటువంటి నిరుత్సాహాన్ని బట్టి, అసంతృప్తిని బట్టి మనమందరం కూడా దేవుడు నన్ను వదిలివేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఒక్కొక్కసారి ఆ యొక్క ఆవేశాన్ని మనం తట్టుకోలేక, ఆ బాధను కూడా తట్టుకోలేక, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనేటువంటి మాట ద్వారా మనలో ఉన్న బాధనంతటిని కూడా వ్యక్తపరుస్తూ ఉంటాం. ప్రియులారా, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి ఆయన మనతో మాట్లాడి మాట ఇచ్చారు అంటే, ప్రియులారా, ఆయన ఎన్నడూ కూడా ఆ మాటను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ప్రియులారా, ఆయన ఎన్నడూ మాటను మరిచిపోయేటువంటి దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మాట ఇచ్చినటువంటి ఆయన నరుడు కాదు. ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వసృష్టికి మూల కారకుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, కనుక మనము మన యొక్క అనుదిన ప్రయాణంలో, వ్యక్తిగత ప్రయాణంలో, భౌతిక సంబంధమైనటువంటి ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు కలుగుతున్నటువంటి శోధన, బాధలను బట్టి, అనేకమైనటువంటి విపత్తులను బట్టి, అనేకమైనటువంటి శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి మనం విసిగిపోతూ వేసారి మరి వేదన చెందుతున్న తరుణంలో
ఇలాంటి ఆలోచన, ప్రభు నన్ను విడిచిపెట్టేశారనేటువంటి ఆలోచన అనేకమైన సందర్భాలను బట్టి మనకు కలుగుతూ ఉంటుంది ప్రియులారా. అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ఎప్పటికి కూడా విడిచిపెట్టని ప్రభు చెప్తున్నారు. ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథము 94వ కీర్తనలో ప్రభు మనకు చెప్పి ఉన్నారు, 14వ వచనంలో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. కనుక ప్రియులారా, మనం ఎప్పటికీ కూడా ఈ యొక్క మరి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం కలిగి జీవించకూడదు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు, దేవుడు నా వైపు చూడడం లేదు, నా కుటుంబాన్ని వదిలివేశాడు, నన్ను వదిలేశాడు అనేటువంటి యొక్క దేవునికి వ్యతిరేకమైన తలంపులు, ఆలోచనలు మనలోనికి ఎప్పటికి కూడా రాకూడదు పిల్లారా. ఎప్పుడైతే అటువంటి ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉంటామో, మనము దేవుని యొద్ద నుంచి పొందుకొనవలసిన దీవెనలు, ఆశీర్వాదాలు, మనము చూడవలసినటువంటి కార్యాలైనటువంటివి ఆలస్యమవుతూ ఉంటాయి. ప్రి దేవుని బిడ్డలారా, గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ లేఖన గ్రంథములో అనేక మంది ప్రజలకు మాట ఇచ్చి తన కాలంలో, తన నిర్ణయించిన సమయంలోనే వారికి సమాధానం అనుగ్రహించి వారిని విడిచిపెట్టక, వారిని వదిలివేయక ఆయన కొరకు వారిని సాక్షులుగా నిలబెట్టుకున్నాడు ప్రియులారా. మనం గమనించినట్లైతే నిర్గమాకాండం చూస్తే 2:23-25 చూస్తే, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారు చేస్తున్నటువంటి వెట్టి చాకిరిని బట్టి, మరి వారు పొందుతున్న శ్రమలను బట్టి ప్రభుని సన్నిధిలో ఆ శ్రమలను తాళలేక, తట్టుకోలేక ప్రభు సన్నిధిలో ప్రార్థించారు, ప్రభుకి మొరపెట్టారు ప్రియులారా. ఆ మొర దేవుని సన్నిధిని చేర్చబడి పరిశుద్ధాత్మ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా 25వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు ప్రియులారా. గమనించండి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయమై మరి నీ కలిగినటువంటి శ్రమను బట్టి దాని గురించి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు, ఎన్నో నెలలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ సమాధానం రాకపోతే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహము చెందని అవసరము లేదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు పెట్టిన మొరను ఆలకించిన దేవుడు. మన తర్వాత చదువుకోండి పిల్లారా, నిర్గమాకాండము 2:23-25 మీరు క్లియర్గా చదువుకుంటే అక్కడ చక్కగా ఇజ్రాయేల్ ప్రజలను ప్రభు వారి మొరను ఆలకించి, వారిని విడువక, వారిని ఎడబాయక పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని వారికి తోడుగా ఉంచి, ఆ ఐగుప్తు నుంచి పారిపోయి మామైనటువంటి ఇత్రో దగ్గర జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మోషేతో ప్రభు మాట్లాడి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరల నుంచి విడిపించడానికి ప్రభు మోషేను పంపించాడు. గమనించండి ప్రియులారా, ప్రార్థించేటువంటి నీవు దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనటువంటి దేవుడు ప్రియులారా. మనం గమనించినట్లు మనందరికీ తెలుసు, ఆదికాండము 12వ అధ్యాయం చూస్తే అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రహామును ప్రభు ఆశీర్వదించి, నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అబ్రహామునకు 75వ ఏట ప్రభు మాట్లాడాడు. ఇదిగో నీ సంతానము నిష్కరేణువుల కంటే అధికంగా చేస్తాను, ఆకాశ నక్షత్రముల కంటే కూడా అధికంగా చేస్తానని ప్రభు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామునకు ఆ యొక్క వాగ్దానాన్ని 100వ సంవత్సరంలో ప్రభు నెరవేర్చాడు. ఈ 25 సంవత్సరాలు కూడా అబ్రహాము తన ప్రయాణంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటూ ప్రభు ఎక్కడికి పంపిస్తే అక్కడ గుడారం వేసి బలిపీఠం కట్టి మరి యెహోవా నామాన అబ్రహాము ప్రార్థిస్తూ ఉండేవాడు ప్రియులారా. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, ప్రార్థించటం మన వంతు, సమాధానమిచ్చుడు దేవుని వంతు ప్రియులారా. మనం అనుకున్న సమయంలో, మనం అనుకున్న గడియల్లో ఆ కార్యాలు జరిగించాలనేది ప్రభుచిత్తమై ఉండాలి. ప్రభుచిత్త ప్రకారం మన పక్షంగానే కార్యాలు జరిగిస్తారు పిల్లారా. కనుక నువ్వు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచించడం మానేసేయాలి. చాలామంది ఓర్పు సహనాన్ని కోల్పోయి ప్రార్థించడం మానేసుకుంటారు, వాక్యం చదవటం మానేస్తారు, ప్రార్థనలకు వెళ్ళటం మానేస్తారు, సన్నిధిని విడిచిపెడతారు, దేవుని మందిరానికి దూరస్తులైపోతారు, ఇతరితరమైనటువంటి వ్యసనాలకు లోనైపోతారు. వారు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పాత లక్షణాలు, పాత అలవాట్లకు లోబడిపోయి వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపని కంప్లీట్గా కోల్పోతారు ప్రియులారా. అయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన నేను ఒక్కసారి నీకు మాట ఇచ్చిన దేవుడు, ఎన్నటికీ కూడా మరచిపోనటువంటి దేవుడు. అబ్రహాము ప్రయాణములో 75వ ఏట వాగ్దానం చేసిన దేవుడు 100వ ఏట వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రియులారా. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు,
నీ బిడ్డల వివాహమును గురించి ప్రార్థిస్తున్నావా? అలాగే నువ్వు రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒకవేళ నీకు ఉద్యోగము కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీకు బిడ్డలు కలగనందు చేత బాధపడుతూ దాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించి అంగీకరించి నీకు సమాధానమిచ్చే దేవుడను ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, యోహాను సువార్త మనం గమనించినట్లయితే, ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే, యేసు ప్రభువారు తన పనిని జరిగించుకొని చూన్నప్పుడు లాజరు అనేటువంటిది ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి ఆ యొక్క సహోదరుడు, అత్యంత ప్రియమైనటువంటి దేవుని కుమారుడు, దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తి మరి జబ్బు పడ్డాడు, మరణ దశలోనికి చేరుకున్నాడని చెప్పి వార్త వినబడినప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్న చోటనే మరి 2 దినములు ఆయన అక్కడ నివసించడం ఉండి ఆయన పనిని ఆయన జరిగించారు. ప్రియులారా, ఆ తదుపరి బయలుదేరి మరలా లాజరు వద్దకు వెళ్ళినప్పుడు లాజరు మరణించడం జరిగింది. లాజరు మరణించిన తర్వాత వారందరి యొక్క కన్నీటిని చూసినటువంటి క్రీస్తు వారు లాజరును విడువక ఎడబాయక పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజరును బ్రతికించి వారి సహోదరులకు తనకు మరి లాజరుని ప్రభు అప్పగించాడు. ప్రియులారా, నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, లాజరును విడువని దేవుడు, మార్త మరియలను విడువని దేవుడు, నిన్ను కూడా విడవడని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, లాజరును విడిచిపెట్టినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా విడవడు. ప్రియులారా, గమనించండి, లాజరును మరణ స్థితిలోనే చేరుకునని తెలిసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ ప్రాంతమందు నిలబడి లాజరుకు చేయవలసిన కార్యము నిమిత్తమై యేసుక్రీస్తు వారు తిరిగి యొక్క బేతనీయ గ్రామానికి వెళ్ళటం జరిగింది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు నిన్ను విడిచిపెట్టాడని చెప్పేసి నువ్వు దిగులు పడకు. ఆయన విడిచిపెట్టడానికి నరుడు కాదు. నరమాత్రుడు నీకు మాట ఇచ్చి నేను విడిచిపెట్టను వచ్చినేమో, కానీ నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నా వలన నీకు మేలు జరుగుతుంది, నేను తప్పనిసరిగా నీకు మేలు చేస్తానని చెప్పి నరులు నిన్ను విడిచిపెట్టవచ్చునేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? ఆయన సొత్త అయినావు నువ్వు, ఆయన స్వాస్థ్యమై ఉన్నావు. ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, నిన్ను ప్రేమించిన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, యేసుక్రీస్తు వారు సువార్త పని నిమిత్తమై ఆయన సమరయా మార్గముల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఆ సమరయా మార్గములోనికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఆ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందని మనందరికీ తెలుసు. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు వారిని ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, ఆ యొక్క స్త్రీతో ప్రభు మాట్లాడారు. ఆమె సమరయ స్త్రీ, ఆమె యొక్క వేశ్యావృత్తిని కొనసాగిస్తూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ స్త్రీని కూడా ప్రభు విడిచిపెట్టలేదు. ప్రియులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ సందర్భంలో ఉండి నువ్వు దిగులు పడుతూ విచారపడుతున్నావో ఆ సందర్భాన్ని బట్టి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను పైకి లేవనెత్తే దేవుడు ఆయన. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. పెంటకొప్ప మీద నుంచి ఆయన దీన దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు నన్ను సెలవిస్తూ ఉన్నాడు. ఆయన స్వాస్థ్యమును విడనాడేటువంటి వాడు కాదని వాగ్వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, నువ్వు దిగులు పడన అవసరం లేదు, విచారము చెందన అవసరం లేదు, నీ కార్యములు ఆలస్యం అవుతున్నాయని చెప్పేసేసి దేవునికి దూరం అయిపోయి నువ్వు దేవుని యొక్క కృపను కోల్పోన అవసరం లేదు. ప్రియులారా, గమనించండి, ఆ యొక్క సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడారు. ఆమెను గురించిన వివరాలన్నీ ప్రభు చెప్పారు. ఆమె వ్యక్తిగత ప్రయాణములో, ఆమె మరి జీవితంలో ఎలాంటి స్థితిని కలిగినదో, ఆమె యొక్క శరీర సంబంధమైనటువంటి క్రియలు ఎలాగున్నవో కూడా యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. ఎప్పుడైతే క్రీస్తు వారు ఆమెను గురించి సమస్తాన్ని కూడా బయలుపరిచారో, ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఆమెను ఆవరించి ఆమె స్థితిని ఆమె మార్చివేసుకొని, ఆమె మారిపోవటమే కాకుండా ప్రియులారా, ఆమె గ్రామాన్ని మొత్తాన్ని కూడా యేసు ప్రభుని యొక్క పాదాల దగ్గరికి తీసుకురావడం జరిగింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి అనుభవాలు ఉంటూ, వ్యతిరేకమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ,
నీకు అవసరమైన దాని కొరకు దిగులు పడుతూ ఉన్నట్లయితే ఈరోజే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను విడవనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తమును మన కొరకు ఆయన చిందించారు. ప్రియులారా, నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా ప్రభు మనల్ని అందరినీ కొనుక్కొని ఆయన బిడ్డలుగా ఆయన ముద్రించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, సమరయ్య స్త్రీతో ప్రభు మాట్లాడారు. ఆ తర్వాత మనం గమనిస్తే లూకాసువార్త 19వ అధ్యాయంలో మనం గమనిస్తే మనందరికీ తెలుసు ప్రియులారా, ఎరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు అక్కడ దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ అక్కడ ప్రజలను బాధకు గురి చేస్తూ ఇష్టానుసారమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ అన్యాయం చేస్తూ అక్రమంగా ద్రవ్యాన్ని కూడబెట్టుకుంటూ దేవుని దుఃఖపరిచినటువంటి ఆ యొక్క జక్కయ్యని కూడా ప్రభు విడిచిపెట్టలేదు. ప్రియులారా, జక్కయ్యని విడిచిపెట్టలేదు. ఎందుకంటే జక్కయ్య కూడా దేవుని ప్రణాళికలో ఒక్కడే మనవలే, జక్కయ్య కూడా దేవుని యొక్క చిత్తంలో ఏర్పరచబడ్డవాడే మనవలే. అందుకని యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతమునకు వెళ్ళినప్పుడు జక్కయ్య యేసుక్రీస్తు వారిని చూచేందుకు ఒక మేడి చెట్టు ఎక్కినప్పుడు 19వ అధ్యాయంలో కాసు వార్తలో యేసుక్రీస్తు వారి కనుదృష్టిని జక్కయ్య వైపు సారించి, జక్కయ్య నువ్వు చెట్టు దగ్గర నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ప్రభు వారు జక్కయ్యతో మాట్లాడినప్పుడు జక్కయ్య త్వరితగతిన ఆ చెట్టు దిగి వచ్చి యేసుక్రీస్తు వారిని తన గృహంలోనికి తీసుకొని వెళ్ళి అతను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఆస్తిని మరి సమకూర్చుకున్నాడో, ఎవరికైతే అన్యాయం చేశాడో మరలా తిరిగి వారికి మరి రెట్టింపుగా చెల్లించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, 4 గంటలు ఇచ్చేశాడు. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ క్రియలు చేస్తూ అన్యాయపు క్రియలలో మన పాలు పంపులు పొందుతూ దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఈరోజున ప్రభు నిన్ను కూడా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను కూడా విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన కావాలి. నీ ద్వారా అనేక మందిని ఆయన దగ్గర నడిపించుకోవడానికే ప్రభు సంసిద్ధత కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన విడువని దేవుడునని మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో ఆయనని విడిచిపెట్టని దేవుడైనారు గనుక నువ్వు ఆయన్ని కూడా విడిచిపెట్టేటువంటి అనుభవం ఉండకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి మార్కు సువార్త మనం గమనించినట్టయితే యయీర్ అనేటువంటి అధికారి విషయంలో తన కుమార్తె విషయంలో కూడా దేవుడు ఆ కుటుంబాన్ని వదిలివేయలేదు. ప్రియులారా, నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కుమార్తెను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకొని జీవములోనికి నడిపించాడు. గమనించండి, ఆ బిడ్డ మరి కాయలాపడి చనిపోవడానికి సిద్ధపడినప్పుడు ఆ యొక్క తండ్రి వచ్చి యేసు ప్రభును వేడుకున్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళడం కొంచెం ఆలస్యమైన తర్వాత ఆ బిడ్డ మరణించిందని వార్త వినినప్పటికీ కూడా ఆ తండ్రి యేసుని వదలక యేసు వైపు వెంబడిస్తూ యేసయ్య వైపే చూస్తూ వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు స్వయాన వెళ్ళి ఆ బిడ్డను మరలా తిరిగి బ్రతికించి ఆ తల్లిదండ్రుల చేతికి అప్పగించినట్లుగా మనం చూడవచ్చును. పిల్లలారా, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిన్ను విడువను సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో అనేక మందిని ప్రభు మనకిప్పుడు చూపించారు. అయితే ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. నువ్వు దిగులు పడిన అవసరం లేదు, వేదన పడిన అవసరం లేదు, ఆలస్యం అవుతుందని చెప్పేసి ఓర్పుని సహనాన్ని కోల్పోను కూడా అవసరం లేదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మనల్ని అధికముగా శోధించబడుతూ ఉండగా చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుకనే మనం ఏం చేయాలని ప్రభు సన్నిధిలో ఆయన మనల్ని విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు అయినాడు గనుక మనం ఆయన సన్నిధిలో ప్రభుని వేడుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే మన కుటుంబంలో అనేకమైన కార్యాలను మనము చూడవలసిన వారమై ఉన్నాము. అనేకమైన కార్యాలు సఫలం అవ్వాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. పిల్లరా, కనుక మనందరం కూడా ఆయన కృప కొరకు మనం వేడుకోవాలి. ఆయన విడువని దేవుడైనాడు గనుక మనం ఆయనకి ప్రార్థనలు చేయాలి. గమనించండి, లూకాసువార్త 18వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారు తన పరిచర్యను కొనసాగించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఒక గుడ్డి భిక్షకు రోడ్డు ప్రక్కన కూర్చొని దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించమని కేకలు వేశాడు. పిల్లరా, ప్రక్కనటువంటి వాళ్ళు ఊరకుండమని చెప్పినప్పటికీ అతను మరింతగా బిగ్గరగా కేక వేస్తూ దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించమని కేకలు వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి ఆ బిడ్డ అలాంటి కేక వేశాడో పరిశుద్ధాత్మ దేవుడు
యేసుక్రీస్తు వారు వెంటనే అక్కడ నిలబడి ఆ బిడ్డ పక్షముగా ఆ బిడ్డకు కావలసిన అవసరతను తీర్చాడు. యేసుక్రీస్తు వారు అడిగారు, నీకేం కావాలని అడిగినప్పుడు ఆ కుమారుడు నాకు చూపును దయచేయమని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ బిడ్డకి అక్కడ చూపుని అనుగ్రహించినట్లుగా మనందరికీ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సమయంలో మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారమైనాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అబ్రహాము తన ప్రయాణములో ప్రార్థన అనేటువంటి యొక్క అనుభవాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టుకోకుండా ఏ ప్రాంతమునకు వెళ్ళినప్పటికీ అక్కడ గుడారం వేసి బలిపీఠము కట్టి యెహోవా నామాన అబ్రహాము మరి ప్రార్థన చేసినట్లుగా మనం గమనించవచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమించే దేవుడై ఉన్నారు. ఈ బర్తలమే గుడ్డివాడు ప్రభు సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభుని వేడుకున్నాడు, బిగ్గరగా ప్రార్థన చేశాడు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించమనికి ఆకలి వేశాడు పిల్లారా. ఆయన మనల్ని విడువని దేవుడైనాడు కనుక మనం ఆయనకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా ఆయన మాటలు మనము జాగ్రత్తగా వినవలసినటువంటి వారమై ఉన్నాం పిల్లారా. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని ఆయన మనతో మాట్లాడుతున్నారు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన మాటలు మనము జాగ్రత్తగా వినవలసిన వారమై ఉన్నాం. ఆ సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆమెను దాహమునకు మంచినీళ్ళు అడిగినప్పుడు, అయా మీరేమో యూదులు మేము సమరిలమని చెప్పినప్పుడు, ఈ నీళ్లు తాగేటువంటి వాడు పెద్దాక దప్పిగొంటాడు, నేనిచ్చు నీళ్లు తాగేటువంటి వాడు మరి దప్పిక గొనడని ప్రభు సెలవిస్తూ మాట్లాడుతూ ఆమెను గురించిన విషయాలు యేసుక్రీస్తు వారు బయలుపరుస్తున్నప్పుడు కూడా ఆమె చాలా జాగ్రత్తగా యేసయ్య మాటలు వినింది. దేవుని మాట మనం జాగ్రత్తగా వినాలి పిల్లారా, అజాగ్రత్తగా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు అజాగ్రత్తగా ఉంటావో దేవుని సన్నిధిలో నీకున్న ఆశీర్వాదాలన్నీ సాతానుడు దొంగిలించేస్తాడు ప్రియులారా. కనుక ఈరోజు యొక్క రాత్రికాలమందు ఈ ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని మనందరితో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. ఎప్పటికి కూడా ఆయన మనం విడనాడేటువంటి దేవుడు కాదు. నిబ్బరము కలిగి మనం ధైర్యంగా ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలు పెట్టిన మొరను విని వారిని విడవక వారిని ఎడబాయక మోషేతో మాట్లాడి వారి విడుదల కొరకు మోషేను ఐగుప్తులను పంపించారు. గమనించండి, జక్కయ్యని విడిచిపెట్టలేదు పిల్లారా, సమరయ్య స్త్రీని విడిచిపెట్టలేదు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. గనుక మనం ఆయనకు ప్రార్థనలు చేయాలి. ఆయన సన్నిధిలో ప్రార్థనా శక్తి కలిగి మనము జీవించాలి. రెండవదిగా ఆయన మాట మనము జాగ్రత్తగా మనం ప్రియులారా వినవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రభు చెప్పిన మాటలను మనం విశ్వసిద్దాం, నమ్ముదాం, ప్రభు వైపే చూద్దాం, ప్రభు ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవగు దేవ, కృప కలిగిన నాయన, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి బంగారు పాదాలకు నా తండ్రి ఈ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులయ్యా. నేను నిన్ను విడువనని మీరు మాతో మాట్లాడిన దేవుడు, మీ స్వాస్థ్యాన్ని విడనాడనని మీరు మాతో మాట్లాడిన దేవుడవు నా తండ్రి. అందుని బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒకవేళ నా తండ్రి మనుషులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చునేమో, అయినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నానా తండ్రి మీరు విడిచిపెట్టినటువంటి వారిని మీరు ఈ దినమందు మా జ్ఞాపకం చేశారయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీరు విడిచిపెట్టనటువంటి దేవుడైనారు గనుక నా తండ్రి మేము కూడా మీ సన్నిధిలో ప్రార్థనా పరులముగా నా తండ్రి మీ మాటలు జాగ్రత్తగా విని ముందు కొనసాగేటువంటి వారముగా ఉండే కృపను మీరు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందరైతే మీ మాటలు వినుచు నా తండ్రి, మీ సన్నిధిలో పశ్చాత్తాప పడుతూ నా ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారందరిపై నీ మహిమ ప్రభావాన్ని మీరు కృమరించమని వేడుకొనొచ్చు నాన్న తండ్రి, మీకు స్తోత్రాలు. మీ సన్నిధి కాంతిని వారిపై ప్రకాశింపచేసి దీవించండి. ఎందరైతే ప్రభా నానా తండ్రి ఇగో నానా వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి యొక్క జీవితంలో వివాహాల విషయంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకొనుచున్నాను.
బిడ్డలు లేక నా తండ్రి తల్లులు తండ్రులు నన్ను ఎంతమంది బాధను అనుభవిస్తున్నారో వారందరి కుటుంబ జీవితంలో నాయన వారికి బిడ్డలను మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఉద్యోగముల కొరకు, ఉన్నత విద్యను అభ్యసించడం కొరకు నా తండ్రి, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిలోంచి విడుదల కొరకు ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపను వారిపై మీరు కృమరించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగించడానికి సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడనేసే పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామం పేరట మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లారా, మీ యొక్క మరి అనుదిన ప్రార్థనలు మా గురించి ప్రార్థిస్తున్నారు అందరి బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. పిల్లారా, మా గురించి అలాగనే ప్రార్థించండి. ఒకవేళ ఎవరికైనా మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఇక స్క్రీన్ మీద మరి మా యొక్క ఫోన్ నెంబర్స్ మీకు ఇవ్వబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఒక ఫోన్ నెంబర్స్ కూడా ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగనే పిల్లారా, మా పరిచర్య గురించి మీరందరూ కూడా ప్రార్థించమని మనవి చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే వారంలో ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుని మహాకృప మనందరికీ తోడి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.